హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మస్తి. నిహారిక కొనిదెల హీరోయిన్గా నిలదొక్కుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన రెండు మూవీస్ ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు నిహారిక అసలన్నీ సూర్యకాంతంపైనే పెట్టుకుంది. ఈ మూవీ పబ్లిసిటీ కోసం నిహారిక చాలా కష్టపడింది. ప్రేక్షకుల్లో కూడా టీజర్ ట్రైలర్తో ఈసారి నిహారిక మంచి కంటెంట్తోనే వస్తుందని అనుకున్నారు. ముఖ్యంగా టైటిలే ఈ మూవీకి పెద్ద ఎసెట్. పాత సినిమాల్లో తల్లిగా అత్తగా కనిపించిన సూర్యకాంతం తన మూవీస్లో కోడల్ని, చుట్టుపక్కన ఉన్న వాళ్ళని ఎలా లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకుంటుందో తెలిసింది. ఈ పేరుతో మూవీ ఉండటంతో టీజర్లో నిహారికని ప్రజెంట్ చేసిన విధానం చూసి ఈసారి ఖచ్చితంగా నిహారిక హిట్ కొట్టడం ఖాయమని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. మరి ఈరోజు రిలీజ్ అయిన ఈ మూవీ నిహారికకు ఎలాంటి సక్సెస్ అందించిందో తెలుసుకుందాం. అభి బాగా చదువుకున్న కుర్రాడు. సూర్యకాంతంని చూడగానే తనకు నచ్చేస్తుంది. తన అల్లరి, గందరగోళం, తనకు నచ్చినట్టే ఉండటం, కుదురుగా ఒక చోట ఉండకపోవడం, ఇలాంటి క్వాలిటీస్ చూసి అభి సూర్యకాంతంకు పడిపోతాడు. అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో సడన్గా సూర్యకాంతం అభికి చెప్పకుండా వెళ్ళిపోతుంది. తన కోసం ఎదురు చూసి చూసి ఫైనల్గా పూజని పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిపోతాడు. అలా సూర్యకాంతాన్ని మర్చిపోయి పూజకు దగ్గరవుతున్న టైంలో సూర్యకాంతం మళ్ళీ దర్శనమిస్తుంది. అభి తనకు దగ్గరైన పూజని ప్రేమిస్తాడా లేదా తిరిగి వచ్చిన సూర్యకాంతాన్ని ప్రేమిస్తాడా అన్నదే ఈ కథ. ఈ మూవీతో డైరెక్టర్ ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకున్నాడో గానీ ఒక్క సీన్లో కూడా అటు ఫ్యామిలీ ఇటు లవ్ ట్రాక్ రెండిట్లో ఏమాత్రం ఎమోషన్ బిల్డ్ చేయకుండా అలా తీసుకెళ్లిపోయాడు. పాత సినిమాల్లో సూర్యకాంతం వేధించి ఏడ్పించుకు తినేది, కానీ ఈ మూవీలో సూర్యకాంతం కాదు, డైరెక్టర్ ప్రేక్షకుల్ని వేధించి ఏడ్పించుకు తినాడనే చెప్పాలి. ప్రేక్షకులు మూవీకి వచ్చేది తమ బాధలన్నీ మర్చిపోయి రిలాక్స్డ్గా ఎంటర్టైన్ అవ్వడానికి. పాపం వాళ్ళని ఎందుకు ఏడ్పించాలి, ఎందుకు ఫీల్ అయ్యేలా చేయాలని దర్శకుడు అనుకున్నాడేమో. ఒక్క సీన్ కూడా కనెక్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా తీశారు మూవీని. కనెక్ట్ అయితే వాళ్ళ లవ్ని ఎక్కడ ఫీల్ అయిపోయి తర్వాత వాళ్ళకి వచ్చిన బాధని చూసి ఎక్కడ ప్రేక్షకులు ఏడ్ చేస్తారా అని డైరెక్టర్ అసలు ఏ సీన్ కూడా కనెక్ట్ అవ్వకుండా చూసుకున్నారు. ఒకవేళ మనం బలవంతంగా కనెక్ట్ అవ్వాలని ప్రయత్నించినా ఆ ఛాన్సే ఇవ్వలేదు డైరెక్టర్. కొన్ని సాంగ్స్ స్టోరీ పరంగా బాగున్నా ఆ స్టోరీయే కనెక్ట్ అవ్వనప్పుడు సాంగ్స్ ఎంత బాగున్నా ఏం లాభం. నిహారిక తన ముందు సినిమాలతో పోలిస్తే ఈ మూవీలో బాగానే యాక్ట్ చేసిందని చెప్పాలి. రాహుల్ విజయ్ హీరో అయినప్పటికీ ఆ క్యారెక్టర్కి అంతగా ప్రాముఖ్యత ఇవ్వలేదు, ఇచ్చిన దాంట్లో బాగానే చేశాడని చెప్పాలి. మరో హీరోయిన్ పెర్లెనే బెసానియా, శివాజీ రాజా, సత్య మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకిచ్చిన దాంట్లో బాగానే చేశారు. ఈ మూవీపై ఎన్నో హోప్స్ పెట్టుకున్న నిహారికకు బ్యాడ్ లక్ అనే చెప్పాలి. టీజర్ ట్రైలర్ చూసి ఈ మూవీలో ఫుల్ ఫన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళొద్దు. మీరు నిహారిక హార్డ్ కోర్ ఫ్యాన్ అయితే ఒక్కసారి ట్రై చేయండి, మీ ఇష్టం. ఈ మూవీకి నేనిస్తున్న రేటింగ్ 2/5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మూవీ మస్తీ. థ్యాంక్ యూ.